వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి సెవెన్ ఎయిటీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము రామ్ దాస్ ఇంటి వద్ద మిథాలి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా అంతా హడావిడిగా ఉంటుంది మిథాలికి గోరింటాకు పండగ అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు ఇంతలో ఆ కార్యక్రమానికి చాలా మంది మహిళలు అందరూ విచ్చేసి ఆమెకి గోరింటాకు పెడుతూ ఆమెని ఆట పట్టిస్తూ ఉంటారు ఇంతలో బయట నుంచి ఆ సందర్భాన్ని లోపలికి చూస్తూ ఉన్న రామదాసుకి ఒక్కసారిగా తన కూతురు చిన్నతనం నుంచి ఎలా ఉండింది తనతో పాటు అతను గడిపిన క్షణాలని అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి అతని ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఆమె కోపడిన క్షణాలు అలాగే ఆమెతో కలిసి చిన్నతనంలో పరిగెడుతూ ఆమెని ఆట పట్టించిన క్షణాలు ఇలా ప్రతి ఒక్క సందర్భం అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఆమె నిద్రపోతూ చలికి వణికిపోతూ ఉండగా అతను అలా కప్పిన సందర్భం ఆ తర్వాత ఆమె పెద్దది అయిన తర్వాత అతను అలా నిద్రపోతూ ఉండగా అతనికి కూతురు కప్పిన సందర్భం ఇలా ప్రతి ఒక్కటి కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి ఇంతలో భార్య అక్కడికి చేరుకొని ఏమండి ఏమిటి మీరు తదేకంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అసలు సాయిని మన ఇంటికి ఆహ్వానించారా లేదా దాదాపు అందరూ అతిథులు వచ్చారు కానీ సాయి మాత్రం ఇంతవరకు రానేలేదు అనగా వెంటనే రామ్దాసి చూడు నేను సాయిని మధ్యాహ్నం వేళకల్లా వచ్చేయమని చెప్పాను కానీ సాయి ఇంకా రాలేదు ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఆగిపోయి ఉండొచ్చు తప్పకుండా సాయి వస్తారు నాకు సాయి మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అని చెప్పి ఆమెకి తెలియపరుస్తారు ఇంతలో ద్వారకామాయ వద్ద ఉన్న సాయి ఇంతకు ముందుగా సలీం తో తెప్పించిన అత్తర్లని తీసుకొని అలా చూస్తూ అక్కడే ఉన్న కేశవుని దగ్గరికి పిలుస్తారు నేను చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా చెయ్యి నీవు వీలైనంత త్వరగా ఈ అత్తర్లను తీసుకొని వెళ్ళి వెంటనే నీవు రామ్దాసికి అందజేయి అతనితో నేను చెప్పింది ఖచ్చితంగా పాటించమని చెప్పు అని అంటారు అలాగే అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో మరోవైపు రామ్దాసి అలా తన కూతురితో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆమె చాలా దూరంగా వెళ్ళిపోవడాన్ని అతను జీర్ణించుకోలేక కళ్ళమట్ నీళ్లు అతనికి అలా కారుతూ ఉంటాయి వలవల పక్కనే కూర్చొని ఉన్న బాయజామ్మకి అంతకు ముందుగా ద్వారకమాయిలో సాయి చెప్పిన మాటలు గుర్తు వస్తాయి రాందాసికి సరిగ్గా ఈ రోజు నుంచి మూడు రోజులు మాత్రమే జీవనం భూమి మీద ఆ తర్వాత అతను శాశ్వతంగా ఈ భూమి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిన సమయం గడియలు ఆసన్నమయ్యాయి అనగా వెంటనే ఆ మాటలు గుర్తు వచ్చిన బాయిజమ్మ కంగారు పడిపోతూ సాయి తప్పకుండా ఇతన్ని కాపాడాలి ఇప్పుడు అనుకోని విధంగా ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా ఈమె వివాహం ఆగిపోతుంది కళ్ళ ముందే ఇలా జరిగితే కూతురు తట్టుకోలేదు అని ఆమె కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రామ్దాసి అలా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ దూరంగా ఉండగా అది గమనించిన అప్పా పటేల్ గారు అతని దగ్గరికి చేరుకుని చూడండి ఇటువంటి సందర్భంలో ఇలా కలనీలు రావడం అనేది సహజం రామదాసి చిన్నతనం నుండి నీవు ఆమెని పెంచి పెద్ద చేశావు అటువంటి అమ్మాయి అత్తవారింటికి ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే కదా అది ఈరోజే జరుగుతుంది ఈ శుభ సందర్భంలో నీవు ఇలా బాధపడడం సహజమే అలాగే ఆమెని అత్తవారింటికి పంపాలి కాబట్టి నీవు గుండె ధైర్యం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సర్ద చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంతలో రామదాసి హా మీరు చెప్పింది కూడా నిజమే ఆమె చాలా త్వరగా ఎదిగిపోయింది అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు దూరంగా ఉండబోతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కేశు అక్కడికి పరిగెడుతూ చేరుకొని రామదాసిజీ రామదాసిజీ అనగా వెంటనే పక్కనే ఉన్న పాటేల్ గారు ఏమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు వెంటనే రామ్దాసి కూడా హా ఇంత ఆందోళన పడుతూ వచ్చావు అనగా వెంటనే కేశవ్ ఇదిగోండి ఇది సాయి నాకు ఇచ్చి వెంటనే వీటిని రామదాసి గారికి ఇచ్చి ఇప్పటికి ఇప్పుడే వీటిని కొంచెం చుక్కలు తీసుకొని భుజాల మీద చల్లుకోమని చెప్పారు అలాగే వివాహం అయ్యే వరకు దీన్ని ప్రతిరోజు పాటించమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని మరీ మరీ చెప్పారు అని చెప్పి అలా జరిగిన సంఘటనని వివరిస్తాడు వెంటనే రామ్దాసి సాయి చెప్పడం నేను ఆచరణలో పెట్టడం ఇది తథ్యం మీరేమీ కంగారు పడవద్దు అని చెప్పి అలా వెంటనే సాయి పంపిన అత్తర్ని తీసుకొని భుజాలకి అద్దుకుంటాడు ఆ తర్వాత వాటిని చేతిలోకి తీసుకొని ధన్యవాదాలు తెలుపుతాడు అలా అక్కడి నుంచి కేశవ్ బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో అలా రామ్దాసి తప్పకుండా ముందుగా సాయి ఈ అత్తర్ని నా కోసం పంపించారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చు కాబట్టి సాయి చెప్పిన పనిని నేను జాగ్రత్తగా ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది అని అలా మనసులో అభిప్రాయపడతాడు ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి అలా ధ్యానంలోనికి నిమగ్నం అవుతారు కొంత సమయం వరకు ధ్యానంలోనే తన పీఠం మీద తాను అలా కూర్చొని ఉండిపోతారు ఇంతలో రామ్ దాసి మరోవైపు అలా పూలని అలాగే అక్కడ ఉన్న అన్ని వస్తువులని పక్కన వారికి ఇస్తూ త్వరగా అలంకరించండి పనులు వీలైనంత త్వరగా పూర్తవ్వాలి అని మాట్లాడుతూ ఉండగా అతనికి ఉన్న పలంగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి మొదలవుతుంది వెంటనే అతను నుంచున్న చోటునే ఇబ్బంది పడడం బాయిజమ్మ పటేల్ గారు ఇద్దరూ గమనిస్తారు వెంటనే బాజమ్మ కంగారు పడిపోతూ అక్కడి నుంచి పరిగెడుతుంది ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయికి కూడా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా సాయి చాలా ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్న తాత్యాకి అలాగే పక్కనే ఉన్న అబ్దుల్ వాళ్ళందరూ చూస్తారు వెంటనే ఇదేమిటి సాయి ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటూ వద్దు పక్కనే ఉన్న అబ్దుల్ తో ఏమైంది ఇప్పటి వరకు సాయి బాగానే ఉన్నారు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు బాయిజమ్మ అప్పపాటిల్ గారు దగ్గరికి చేరుకొని ఏమైంది రామదాసిజీ ఎలా ఉంది ఇప్పుడు మీకు అని చెప్పి అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయబోతూ ఉంటారు ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయి ఒక్కసారిగా ముందుకి కూలబడబోగా వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ అబ్దుల్ ఉద్దవ్ పరిగెడుతూ చేరుకొని సాయి ఏమైంది మీకు ఏమైంది అని సాయిని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు కానీ సాయి ఉలకరు పలకరు మౌనంగా ఉండిపోతారు ఇంతలో మరోవైపు రామదాసికి ఉన్న పలంగా ఒక్కసారిగా మరలా నొప్పి మటుమాయమైపోతుంది అతను మామూలు స్థితికి చేరుకుంటాడు వెంటనే అలా బాయిజమ్మ ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ అడగగా వెంటనే అతను నాకు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది ఇప్పుడే ఉన్న పలంగా నాకు నొప్పి వచ్చింది అలాగే అది కొద్ది క్షణాల్లోనే మరలా మటుమాయమైపోయింది నాకు ఏమీ జరగనట్టుగా నేను ఇప్పుడు చాలా సంతోషంగా మామూలు స్థితికి చేరుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇదేమి వింతో ఏమి అనగా వెంటనే బాజమ్మ సాయి చెప్పారు సరిగ్గా మూడు రోజుల్లో ఇతనికి అపాయం ఉంది అని కాకపోతే ఈ అపాయం నుండి సాయి తన మహిమని చాటి ఇతన్ని రక్షించాలనుకుంటాను బహుశా అని చెప్పి ఆమె అభిప్రాయపడుతుంది మరోవైపు ఉద్దో అబ్దుల్ అలా సాయిని ద్వారకామాయలో పడుకోబెట్టి సాయి దయచేసి కళ్ళు తెరవండి అని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతూ ఏడుస్తూ ఉండిపోతారు అక్కడ ఉన్న చంప శ్రీకాంత్ అధ్యాపకులు గారు మరికొంతమందిని పిలిచి అలా జరిగిన విషయాన్ని వివరిస్తారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు అసలు ఇది ఎలా సంభవం అయింది అనగా సాయి ధ్యానంలో ఉన్నారు ఉన్న పలంగా అలా కుప్పకూలిపోయారు మేము ఎంతగా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉలకలేదు పలకలేదు అసలు ఎందువల్ల ఎందుకు ఇలా జరిగిందనేది మాకు అర్థం కాలేదు అనగా వెంటనే భీమా మొదట అసలు సాయికి నాడి కొట్టుకుంటుందో లేదో అలాగే సాయికి ఊపిరి ఆడుతుందో లేదో ఒకసారి చూడండి అని అంటారు వెంటనే వాళ్ళు పరీక్షించి సాయికి ప్రస్తుతం బాగానే ఉంది అని కానీ సాయి మాట్లాడలేకపోతున్నారు కళ్ళు తెరవడం లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ద్వారకామయ వద్దకి కేశవ్ చేరుకుని ఏమైంది సాయికి నా సాయికి ఏమైంది అని కంగారు పడిపోతూ సాయి సాయి అని ఎంత పిలిచినా కూడా సాయి ఉలకరు పలకరు వెంటనే అలా కొంత సమయం వరకు వాళ్ళంతా పెద్ద పెద్దగా పిలవడం మొదలు పెడతారు సాయికి కొంచెంగా అలా మెలకు వస్తుంది కళ్ళు తెరుస్తారు ఆ తర్వాత పక్కనే ఉన్న కేశవ్ని నీవు రామ్ దాసికి నేను ఇచ్చిన అత్తర్ని అందజేశావా కేశవ్ అని అడుగుతారు వెంటనే కేశవ్ హా సాయి నేను మీరు చెప్పినట్టుగానే ఇచ్చి వారితో ముఖ్యమైన విషయం కూడా చెప్పాను అని మాట్లాడుతూ ఉన్న క్షణంలోనే సాయికి మరలా నొప్పి మొదలవుతుంది ఉన్న పలంగా సాయి మరలా అలా మామూలుగా ఒక్కసారిగా నొప్పితో అలా కళ్ళు మూసుకుపోతారు వెంటనే అక్కడ ఉన్నవారంతా కంగారు పడిపోతారు ఇప్పుడు సాయికి వైద్యులు అవసరం ఎలాగైనా సరే సాయికి ఏమైంది ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది వైద్యున్ని తీసుకొని వద్దాము అనగా వెంటనే కేశవ్ ఈ గ్రామంలో కేవలం మా నాన్నగారు మాత్రమే వైద్యులు ఉన్నారు అతను ఖచ్చితంగా సాయికి వైద్యం చేయమంటే చేయనే చేయరు ఒకవేళ చేసినా కూడా తప్పుగా వైద్యం చేసి సాయికి అపాయం తలపెడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం షిడి గ్రామంలోని వైద్యుల్ని నమ్ముకోవడం మంచిది కాదు సాయిని మంచి వైద్యునికి చూపించి వీలైనంత త్వరగా సాయికి ఆరోగ్యం కుదురు చేయాలి అనగా పక్కనే ఉన్న చంప మనం ఒక పని చేద్దాము పక్కనే ఉన్న సకోరి గ్రామం నుండి మనం గొప్పగా ఉండే ఎవరైనా కొత్త వైద్యున్ని తీసుకొని వద్దాం అనగా శ్రీకాంత్ అధ్యాపకులు గారు సమయం వృధా చేయకుండా వీలైనంత త్వరగా మనం సకోరి గ్రామంకి ఎవరో ఒకరం వెళ్ళి వైద్యున్ని తీసుకొని రావడం మంచిది అనడంతో భీమా అబ్దుల్ ఇద్దరు వైద్యుల్ని మేము తీసుకు అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు చంప చాలా బాధపడిపోతూ అయ్యో భగవంతురా సాయి ఈ గ్రామంలోని వారందరికీ వైద్యం చేస్తారు కానీ సాయికి ఇప్పుడు తనకి తాను వైద్యం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మాకు ఎవ్వరికి ఏం చేయాలి ఏంటి అనేది కూడా తెలీదు ఇన్ని సంవత్సరాలుగా సాయితో ఉన్నాము కానీ ఒక్కటి కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అని బాధగా ఏడుస్తూ ఉండిపోతుంది మరోవైపు కండోబా ఆలయం వద్ద ఒక వ్యక్తి మిఠాయిలు పంచి ఆ తర్వాత స్వామివారికి నమస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో ఆ పక్కనే ఉన్న సంతపంత ఇద్దరు చాలా కోపంగా చూసావా పంత ఆ వ్యక్తి అందరికీ మిఠాయిలు పంచాడు కానీ మనకి మాత్రం మిఠాయిలు పంచకుండా వెళ్ళిపోయాడు చూస్తుంటే అర్థమవుతుందా మనకి ఈ గ్రామంలో ఎంత చెడ్డ పేరు వచ్చింది అనేది దీని అంతటికీ కారణం ఆ సాయి అతని కారణంగానే మనల్ని అందరూ తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఆ బైరాగి ఎప్పుడు ఈ షిడి గ్రామంలోని ప్రజలందరికీ ఏదో ఒకటి చెప్పి అతని వైపు తిప్పుకొని అతను చెప్పిన విధంగానే ప్రజలు చేసేలాగా మలచేశాడు అందువల్లనే మనం కులకర్ణి సర్కార్ వద్ద పనిచేయడంతో ఏ ఒక్కరూ మన మాటలు సరిగా పట్టించుకోరు ఒకవేళ ఏదైనా సంబరాలు జరుపుకుంటున్నా అందులోకి మనల్ని ఇవ్వరు అందుకే నాకు కూడా బాగా కోపం వచ్చేది అని చెప్పి అన్లా వెంటనే పంతాజీ హా నీవు చెప్పింది నిజమే ఈసారి ఖచ్చితంగా మనం ఆ బైరాగికి గట్టిగా గుణపాఠం నేర్పించాలి అతన్ని మన వైపు రానియకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అబ్దుల్ అలా పక్క నుంచి నాకు చాలా భయంగా ఉంది భీమా అన్నయ్య ఒకవేళ సాయికి జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి అనగా వెంటనే భీమా నీవేమీ కంగారు పడవద్దు ధైర్యంగా ఉండు సాయికి ఏమీ జరగదు నమ్మకం ఉంచు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు ఇంతలో ఈ మాటలు వెనక వైపుగా సంతాపంతా ఇద్దరు మాట్లాడుకోవడం విని ఏదో జరిగినట్టుగా ఉంది ఇక్కడే ఉండి పూర్తి సమాచారం తెలుసుకుందాం అని అనుకుంటారు అక్కడ ఏమీ బండి అందుబాటులో లేకపోవడంతో వెంటనే భీమా మనం ఇక్కడే ఉండి సమయం వృధా చేయకుండా నడుచుకుంటా ఆయన కొంత దూరం వెళ్ళి ఏదో ఒక బండి పట్టుకొని సకోరి గ్రామం చేరుకొని వైద్యున్ని తీసుకొని రావడం మంచిది లేదంటే మనకి సమయం వృధా అయిపోయి సాయికి వైద్యం త్వరగా అందకపోవచ్చు అని చెప్పి వెంటనే వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి హడావిడిగా నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాపంతా చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతుందనిపిస్తుంది మనకి తెలియకుండా ఆ బైరాగి ఏదో జరిగిందని నా అభిప్రాయం అనగా వెంటనే పంతాజీ ఏదో జరగడం ఏమిటి అతనికి అనారోగ్యం వచ్చి పడిందంట వెంటనే ఆ కండహరికి వెళ్ళి అసలు ఆ బైరాగి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాము ఒకవేళ అతనికి గనక పెద్ద వ్యాధి వచ్చి పడిందనుకో అప్పుడు ఖచ్చితంగా అతని ప్రాణాలు హరించడం ఖాయం అప్పుడు మనకి శాంతి లభిస్తుంది కులకర్ణి సర్కార్ గారికి గనక మనం ఈ విషయం తెలియపరచామంటే ఖచ్చితంగా కులకర్ణి సర్కార్ గారు మనకి చాలా బహుమతులు అలాగే మిఠాయిలు కూడా ఇస్తారు మన యొక్క జాతకం మారిపోతుంది పద పద వెంటనే ఆ కండహరికి వెళ్ళి అతను ఉన్నాడో పోయాడో చూద్దాం అని చెప్పి వాళ్ళు సంతోషంగా పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు కేశవ్ పరిగెడుతూ బాయిజమ్మ కోసం వెళ్తాడు ఇంతలో మరోవైపు బాయిజమ్మ అప్పపట్టిలు గారు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో బాయిజమ్మ మనం రామ్దాసి వాళ్ళ ఇంటి వద్ద చాలా సమయం ఉన్నట్టుగా ఉన్నామండి అందుకే ఇప్పటికే చాలా సమయం మించిపోయినట్టు నాకు అనిపిస్తుంది నేరుగా ఇప్పుడు మనం ఇంటికి చేరుకొని ఇప్పుడు దీపం పెట్టాలి చాలా సమయం అయింది కదా ఇప్పుడు మనకి ద్వారకా మాయి వద్దకు వెళ్లి సాయిని కలిసే అంత సమయం కూడా లేదు ఈ రోజు నేను సాయిని కలిసి వీలైతే మాట్లాడాలనుకున్నాను కానీ మొదట ఇంటి వద్దకు వెళ్ళి నేను వంట చేసి ఆ తర్వాత ద్వారకామాయి వద్దకు వెళ్ళి సాయి యొక్క ప్రవచనం వింటే బాగుంటుందని నా మనసుకి అనిపిస్తూ ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో కేశో అక్కడికి చేరుకొని బాయిజమ్మ బాయిజమ్మ అని పెద్దగారు వస్తారు వెంటనే వాళ్ళు ఏమైంది ఎందుకు ఏదో ఆందోళన పడుతున్నావు అనగా వెంటనే అప్పపాటిల గారు అడిగిన ఆ ప్రశ్నకి అతను సమాధానం చెప్పలేక ఆయాసపడుతూ పడుతూ ఉంటారు వాళ్ళు కంగారు పడిపోయి ఏం జరిగిందో సూటిగా చెప్పు అని అడుగుతారు సాయి సాయి అని అంటారు వెంటనే బాయిజమ్మ సాయినా ఏమైంది నా సాయికి అని ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది వెంటనే అలా కేశవ్ సాయి అనుకోకుండా కుప్పకూలిపోయారు అని చెప్పడంతో వెంటనే బాయిజమ్మ అక్కడి నుంచి పరిగెడుతుంది చాలా ఆందోళనగా నా సాయికి ఏమైంది అని అలా పరిగెడుతూ బయలుదేరుతుంది ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ